నెల్లూరు జిల్లా జనసేన పార్లమెంట్ ఇన్ఛార్జ్ మనుక్రాంత్ గారి పిలుపు మేరకు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున కోవిడ్ బారిన పడి హోమ్ ఐసోలేషన్ లో ఉంటున్న వారి ఇళ్లకు ఆహారం అందిస్తూ అదేవిధంగా 12 గంటల తర్వాత ప్రభుత్వ హాస్పిటల్ వద్ద కర్ఫ్యూతో ఆహారం దొరక్క ఇబ్బంది పడుతున్న పేదలకు ఆహారం అందిస్తూ ముందుకు సాగుతున్న జన సైనికులు. అధికార పార్టీతో పాటు పలు పార్టీలు స్వచ్ఛంద సంస్థలు ఆహారం అందించడం ఆనందదాయకమని, ఆక్సిజన్ కొరతను అధికారుల చొరవతో వేరే వారి సహకారంతోనూ భర్తీ చేస్తున్నట్లు బయట అనుకున్నట్లు, మంచినీటి వసతి మన అధికార పార్టీ నాయకులు హాస్పిటల్ వద్ద సమకూర్చాలని, కాని పక్షంలో పార్టీ తరఫున తాము అందించడానికి సిద్ధమని గునుగుల కిషోర్ తెలియజేశారు. అందరికీ నమస్కారం. నేను కిషోర్ గుంటూరు, జనసేన పార్టీ నుంచి. జన సైనికులు అయితేమి, జనసేన పార్టీ పెద్దల తరఫున అయితేమి, రోజుకి 5 రోజులుగా ఆహారం పంచడం జరుగుతుంది. మొదట 3 రోజులు అక్కడ యంత్రాంగం మమ్మల్ని రెస్ట్రిక్ట్ చేయడం జరిగింది. ప్రభుత్వం ప్రజలకు అవసరమైన నిత్యావసరాలు తీర్చలేకుంది, సబ్సిడీ ఎవరైనా ఇస్తానంటే తీసుకోలేకుంది. ఈరోజు మంచి వాతావరణం ఏర్పడింది. అక్కడ కోవిడ్ పేషెంట్లకి దాదాపుగా తిరణాలు జరిగినట్టు 5-6 మంది భోజనాలు పంచుతూ ఉన్నారు. మంచి తరుణం. ప్రభుత్వం పెట్టలేనప్పుడు మాలాంటి వారి స్వచ్ఛంద సంస్థలు అయితే, మిగతా పార్టీలు అయితే బయటకు వచ్చి అన్నదానం చేస్తున్నాయి. వాటిని ఎంకరేజ్ చేసి అందరికీ ఆహారం అదేవిధంగా ఏర్పాటు చేయాలి. ఇంకోటి ప్రజలకి అవసరమైంది ఇప్పుడు ముఖ్యంగా వైద్యము మరియు ఆక్సిజను. ఈ రెండు సప్లై చేయడంలో ప్రభుత్వం ఏమాత్రం ముందుకెళ్తుందో తెలియజేయాలి. బయట నుంచి ఎవరినో అడుక్కొని తెచ్చుకోవాల్సిన పరిస్థితి, ఒక బాధ్యత గల అధికారి బయట దేశాల నుంచి, బయట సేవా సంస్థల నుంచి కానీ, వ్యక్తుల నుంచి కానీ అడిగి ఆక్సిజన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్నట్టుగా నాకు తెలుస్తుంది. ముందు ప్రజల వైద్యం మీద దృష్టి సారించాల్సిందిగా నేను చెప్తున్నాను. పథకాలు ప్రజలకే అందుతాయి, ప్రజల ప్రాణాలతో ఉంటే పథకాలు తీసుకునేదానికి ఉంటుంది. ముందు వైద్యాన్ని కాపాడవలసిందిగా జనసేన పార్టీ తరఫున ఈరోజు నేను విన్నవించుకుంటున్నాను. మా అధికార ప్రతినిధి మనుక్రాంత్ గారి తరఫున అయితేమి, తోటి జన సైనికులతో అయితేమి, ఐసోలేషన్లో ఉన్న దాదాపుగా 100-150 మంది ప్రజలకి ఇంటికి ఆహారం అందిస్తున్నాం. అదేవిధంగా పేదలు, ఆహారం అందిన వాళ్ళు, హాస్పిటల్ దగ్గర, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర బయట వేచి ఉన్న వాళ్ళకి 12 గంటల తర్వాత, లాక్డౌన్ తర్వాత ఆహారం అందే పరిస్థితి లేదు. వాళ్ళందరికీ ఆహారం అందిస్తున్నాం. 500 మందికి ఈరోజు 5 రోజులుగా పంచడం జరుగుతుంది. లాక్డౌన్ అయ్యేంత వరకు కూడా ఈ విధంగానే కొనసాగమని తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న మిత్రులు, సన్నిహితులు అందరికీ ఈరోజు మీడియా పరంగా అభినందనలు తెలియజేస్తున్నాను.